నిరంకుశంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పతనం ఖాయమని రంపచోడవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. రాజవంశంగి సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన గొల్లపూడి రమణి, అలాగే వార్డు సభ్యులు గొల్లపూడి పెద్దరాజు తదితరులను వంతల రాజేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా రాజవమ్మంగిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేశ్వరి మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు రాజకీయ స్వలాభం కోసం ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రతిపక్షం అభ్యర్థులను బెదిరింపులకు గురిచేశారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకుని కొన్ని చోట్ల అధికార పార్టీ వాళ్లు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. అరాచకాలను ఎదిరించి టీడీపీ బలపరిచిన అభ్యర్థులు అనేక చోట్ల విజయదుందుబి మోగించారని తెలిపారు. రాజవమ్మంగిలో 38 ఏళ్ల తర్వాత టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం శుభ సూచకమని, రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డి శివరామచంద్రరాజు, పి సత్యనారాయణ, జెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజవమ్మంగి మండలం గొల్లపూడి రమణి గారు మరి సర్పంచ్ క్యాండిడేట్గా మారడం జరిగింది. అలాగే బడదనపల్లి సర్పంచ్ గొల్లపూడి లక్ష్మీదుర్గ, అలాగే ఇక్కడ సర్పంచ్లు నగడం వల్ల ఈరోజు రాజవమ్మంగి మండలం వచ్చి సర్పంచ్ క్యాండిడేట్ అభినందనీయం, చాలా సంతోషం. ముఖ్యంగా రాజవమ్మంగి మండలంలో మరి హెడ్ క్వార్టర్ 38 సంవత్సరాలుగా తిరగరాల్సినటువంటి చరిత్ర. మరి రాజమ్మంగి మండలంలో ఈరోజు ప్రజలు అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సీనియర్ నేత అరకు పార్లమెంటు మరి ఉపాధ్యక్షులు శివజీ గారు ఆధ్వర్యంలో, అలాగే గొల్లపూడి పెద్దరాజు గారు సారథ్యంలో మరి వారు చేసినటువంటి సేవ, వారి చేసినటువంటి కృషి పట్టుదలతో కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభమైనటువంటి కార్యకర్తలు నాయకులు కష్టపడి రాత్రులు పగలు మరి నెగ్గించుకున్నందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటాం. రాజవమ్మంగి మండలంలో మరి 38 సంవత్సరాలుగా తిరగరాసినటువంటి చరిత్ర ఈరోజు కంచి కోటగా గెలిపడం జరిగింది. బడదనాపల్లిలో పెద్దరాజు భారీ గెలిపడం జరిగింది. రెండో వార్డు వార్డు మెంబర్ గా గెలడం జరిగింది. మూడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ పోటీ చేస్తున్నాడు. ఎంపీటీసీ గా నెగ్గుతారు, ఎంపీపీ అవుతారు, పోటీ చేస్తున్నాడు, ఎంపీపీ అవుతారు. ప్రజలు అంత నమ్మకంతో ఎంత నమ్మకంతో ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఏం చేద్దామంటే ఇటువంటి నిర్బంధాల మధ్య, ఇటువంటి కష్టాల మధ్య, ఇటువంటి బాధల మధ్య ఈ పార్టీ అధికార పార్టీ వైసీపీ పార్టీ ఉండగా కూడా ఈ విజయం రావడం అంటే చాలా గ్రేట్ అండి. మొన్న 17వ తారీఖున జరిగిన ఎన్నికల్లో మరి మా గురుగారు శివాజీరావు గారు చెప్పడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా ఎంత ధైర్యంగా ఎంత సైనికులా తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులు ఎన్నో ఇబ్బందులు గురి చేసినప్పటికీ మాకు మా గురువు గారు ఉన్నారు, మా శివాజీరావు గారు ఉన్నారనే ధైర్యంతో ఈ రోజు ఇక్కడ ఉన్న 200 కార్యకర్తలైనా లేకపోతే ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్న మహిళలు కూడా ధైర్యంగా ఈ ఎన్నికలు చేశాము అని అంటే కేవలం మా శివాజీరాజు గారు ఉన్నారనే ధైర్యంతోనే ప్రదర్శనం. ఎందుకంటే ఈరోజు మేము మాకు పెద్ద దిక్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నా లేకపోతే ఎమ్మెల్యే గారు రాజేశ్వరి గారు ఉన్నా వీళ్ళందరూ కూడా పై స్థాయిలో ఉన్నారు. కానీ రాజవమ్మంగి మండలంలో ఏ పార్టీ వాడికైనా ఏ అధికారం ఉన్నా లేకపోయినా ఎవరికి ఏ సమస్య ఉన్నా మొట్టమొదటి